మెగాస్టార్తో ఆడిపాడాలని ఏ హీరోయిన్ కి ఉండదు చెప్పండి ఒకప్పటి సీనియర్ హీరోయిన్లు మొదలు ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న కుర్రకారు కథానాయకుల వరకు అందరికీ ఇదొక కళ అలాంటి కోరికే గ్లామర్ బ్యూటీ ప్రియమణిక్కి ఉందట ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఎందరో కళాకారులకు ఉపాధి కల్పిస్తుంది టాలీవుడ్లో ప్రతిభ కలిగిన నటీనటులకు దర్శకులకు కొదవలేదు తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత టాలీవుడ్కే సొంతం ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అగ్రహీరో అనడంలో సందేహం లేదు తాను సినీ ఇండస్ట్రీకి పెద్ద కాదు అనే మెగాస్టారే పదే పదే చెప్తున్నప్పటికే అతను చేసే మంచి పనులు అతన్ని ఎప్పుడో ఆ స్థాయికి చేర్చాయి ఇక మెగాస్టార్ తో ఆడి పాడాలని కోరికలున్న హీరోయిన్లకు ఇండస్ట్రీలో కొదవలేదు ఇది ఇలా ఉంటే గ్లామర్ బ్యూటీ ప్రియమని మెగాస్టార్ పై మనసు పారేసుకున్నట్లు తెలిపింది మెగాస్టార్ తో రొమాన్స్ చేయాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయట వైవిధ్యమైన పాత్రలు చేస్తూ అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకులను అలరిస్తూ అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశారు మెగాస్టార్ చిరంజీవి ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేస్తూ ఆదుకోవడమే కాదు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి సమాజ సేవకు పూనుకున్నారు కోవిడ్ కష్టకాలంలో ఎంతో మంది పేద కళాకారులకు సహాయం అందించారు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి కోవిడ్ రోగుల కష్టాలను తీర్చారు ఈ మధ్య కాలంలో విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాతో ఆకట్టుకున్నారు త్వరలో విడుదల కానున్న శంకర్ మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు ఇంతటి స్టార్డమ్ ఉన్న హీరోతో నటించాలని ఏ హీరోయిన్కైనా ఉంటుంది ఇదే విషయంలో టాలీవుడ్ హీరోయిన్ ప్రియమని తన మనసులోని మాటను బయటపెట్టింది ప్రియమణి శుక్రవారం విడుదలైన కస్టడీ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలు నటించింది ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె తెలుగు హీరోల గురించి మాట్లాడింది ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నేను టాలీవుడ్లో ఉన్న అగ్ర హీరోలతో నటించానని చెప్పారు కానీ అది పూర్తి కాలేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం రాలేదు చిరంజీవితో నటించాలని ఆయనతో కలిసి రొమాన్స్ చేయాలని నా మనసులో ఎప్పటి నుంచో ఉంది ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలి ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా అని ప్రియమని తెలిపారు మరి ప్రియమణి చేసిన ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మనం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది